రాష్ట్రంలోనే ఎవ్వల్ జయని ఆలోచన చేసిండ్రు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ లగ్న ఆఫీసర్లు ప్రజావాణిలో కూడా పరిస్కారం గాని వాటికి మంచి సౌలభ్యం చేసిండ్రు జిల్లాల అభాగ్యులకు ఆర్థికంగా అండగా నిలిచే ఉపాయం చేసిండ్రు అసలు ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఒక పరిచూద్దాం అనాథలు అభాగ్యులకు అండగా ఉండటందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కొత్త ఆలోచన చేసిండు సర్కార్ నిధుల నుంచి ఆర్థికంగా సాయం చేయనికి నిబంధనలు అడ్డొస్తే అసంటప్పుడు మేమున్నాం అంటున్నాడు ఇందుకోసానికి చేయిత సేవ సంస్థ ఏర్పాటు చేసిండు కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ చేయిత సేవ సంస్థల మేము సైతం అంటూ చేరుతున్నారు కలెక్టరేట్ ఉద్యోగులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిల వస్తున్న తక్లీఫ్ల నుంచి పుట్టిందే ఈ చేయిత సంస్థ వయసు మీదవడినళ్ళు ఉపాధి లేక ఇబ్బందుల ఉన్నళ్ళు రోజు జిల్లా కార్యాలయం చుట్టూత తిరుగుతూ ఉంటారు ఇసంటోళ్లకు సాయం చేయనికే చేయిత సేవా సంఘం పెట్టినమంటున్నారు ఆఫీసర్లు కలెక్టర్ కృష్ణ భాస్కర్ మొదలుపెట్టిన చేయిత సంస్థకు 100,000 రూపాయల చెక్ ఇచ్చింది జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అట్లనే జిల్లా తహసీల్దారుల సంఘపోళ్లు కూడా 150,000 ఇచ్చారు కలెక్టరేట్ ఉద్యోగులు సైతం ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు వీటిని జిల్లాలో ఉన్న నిస్సహాయులను ఆదుకునేందుకు ఉపయోగిస్తామంటున్నారు దాంతో ఇప్పుడు త్వరలో మీ అంతకు మేము ఒక కార్పస్ తయారు చేసుకున్నాక కొంతమంది కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం దీన్ని ఎట్లా వాడచ్చు బెస్ట్ రకంగాని చేయగలిగితే ముఖ్యంగా డెస్టిట్యూట్గా ఉన్న వాళ్ళన అనాథ అన్న వాళ్ళ మెడికల్ అంతా కొంచెం కష్టం ఎందుకంటే మాకంత స్తోమతలు అంత పెట్టుకోవడానికి అది కూడా చేయగలం ప్రభుత్వం కూడా ఆదుకోలేని వాళ్ళు ఎవరైనా మాకు దొరికితే ప్రభుత్వం త్రూ ఇది ఒక స్కామ్లా కాకుండా ఇది ఒక నిజం మేము సర్టిఫై చేయించుకుని మా అంతకు మేమే దీంట్లో పర్సనల్గా ఏమైనా పెట్టుకుని దీని తర్వాత ఇంకెవరైనా కూడా అదనంగా హెల్ప్ చేయగలిగితే ఒక ప్లాట్ఫామ్లో తయారు చేయాలని మేము ఆశిస్తున్నాం ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ఆలోచనలతోనే చేయిత సేవా సంఘాన్ని ఏర్పాటు చేసినామంటున్నాడు కలెక్టర్ కృష్ణ భాస్కర్ నిజంగా కష్టాలలో ఉన్నోళ్లను గుర్తించి ఆ సంస్థతోటి వాళ్ళ తక్లీఫ్లు తీరుస్తామంటున్నాడు సర్కారీ కొలువులు చేసేటోళ్లే కాదు ఎవరైనా ఈ సంఘంలో చేరి సాయం అందించాలని కోరుతున్నాడు కలెక్టర్ జిల్లాలోని నిరుపేద నిస్సహాయులకు ప్రభుత్వ పరంగా సాంకేతికంగా సహాయం చేయలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం అండగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు రాజన్న సిరిసిల్ల చేయిత సేవా సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాష్ట్రంలోనే తొలిసారి కావడం మేమందరం ఉద్యోగులు గర్విస్తున్నాం ఇందులో ప్రభుత్వ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ ఉద్యోగులను ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందించి ఈ యొక్క సంస్థ విజయవంతంగా నడిచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం కష్టాలున్నోళ్ల కన్నీళ్లు దుడుస్తున్న కలెక్టరేట్ ఆఫీసర్లకు రుణపడి ఉంటామంటున్నారు చేయిత సంస్థతోటి సాయం పొందినోళ్ళు